ఆతలు నేతులు తాగారని మూతులు వాసన చూస్తే గబ్బు కొడుతుంది ఇది సహజమైనటువంటి పరిణామం అలాగే ఓ సామెత కూడా ఇంకోవైపున పెద్దవాళ్ల బుద్ధులే కింద చిన్నవాళ్ళకి వస్తాయి అనుకోవడం కష్టం నాన్న పోలికలు కొన్ని వస్తాయి అంతే తప్పించి పండిత పండితపుత్ర పరమసుంట అనేది అందుకనినే దానికి సజీవ సాక్ష్యం కొంతమంది రాజకీయ నాయకులు మనకి మన రాష్ట్రాల్లో కనబడుతుంటారు దేశంలో కూడా కనబడుతుంటారు అద్భుతమైనటువంటి ఇందిర వారసుడిగా రాజీవ్ గాంధీ ప్రూవ్ చేసుకోలేదు ఇందిర మానవుడిగా రాహుల్ గాంధీ ప్రూవ్ చేసుకోవట్లేదు అట్లాగుంటుంది పరిస్థితి ఉద్ధవ్ ధాక్రే కూడా అదే పరిస్థితి బాల్ ధాక్రే కొడుకుగా ప్రూవ్ చేసుకున్నాడు అంటే లేదు మళ్ళీ రాజ్ ఠాకరే ప్రూవ్ చేసుకున్నటువంటి సందర్భం బట్ ఆయన పక్కన పెట్టి వారసుడిగా ఇంకొచ్చాడు ఇప్పుడు ఈయన పార్టీ మొక్క అవుతున్న అయినటువంటి వేళ ఇంకా ఒక్కొక్కళ్ళు అవతలకి పోతున్నారు లేటెస్ట్గా చూసుకుంటే ఉద్ధవ్ ధాక్రే వర్గానికి మరొక ఎంపీ తగ్గుతున్నారు శివసేనలో మొత్తం క్రిందసారి పంతొమ్మిది మంది లోక్సభ ఎంపీలు గెలిస్తే ఇప్పటికే పన్నెండు మంది ఏకనాథ్ షిండే వర్గంలో చేరితే ఇప్పుడు మరో శివసేన ఎంపీ కూడా షిండే వర్గంలో జరిపోయాడు నార్త్ వెస్ట్ ముంబాయికి ఎంపీ గజానన కీర్తికర్ అధికారికంగా షిండే వర్గంలో చేరిపోయాడు ఇప్పటిదాకా మొత్తం పంతొమ్మిది మంది శివసేన ఎంపీల్లో పదమూడు మంది ఇప్పుడు ఏకనాథ్ షిండే వర్గంలో జరిపోతే ఇంకా ఆరుగురు ఎంపీలు మాత్రం ఉద్ధవ్ ధాక్రే వర్గంలో మిగిలారు ఈ ఆరుగురు ఎంపీల్లో మరో ఇద్దరు ఊగిసలాట్లో ఉన్నారన్నటువంటిది వినబడుతోంది టోటల్గా మాట చేతకా అన్నటువంటి పరిస్థితితో నడుస్తుంది